కడప జిల్లా రాయచోటి మండలం సుండుపల్లిలో ఇళ్లు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం అమానుష్యం, అన్యాయమన్నారు. ఇంటి యజమానులకు నష్టపరిహారం అందించకుండా జేసీబీతో ఇళ్లు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వమని తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. ఇళ్లు కూల్చిన వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఆయుధంతో పేదలు కూల్చడం తథ్యమని తులసిరెడ్డి అన్నారు. అందుకోసం 1975లోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కింద అనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక ప్రధాన అంశంగా చర్చడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో దాదాపు 60 లక్షల పేదలకు ఇల్లు కట్టించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కొంపలు ఇల్లు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. దానికి సరికొత్త ఉదాహరణ రాయచోటి టౌన్. రాయచోటి పట్టణంలో రాయచోటి సుండుపల్లి ఈ రహదారికి ఆ పక్క ఈ పక్క దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పేదలు పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సడన్గా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది ప్రభుత్వం. అందుకోసం 1970